Hello viewers, welcome. Ee roju manam rayalaseema dosa manam ela prepare chesukolo chuddamu. Kavalsina padarthalu uppudu biyyamu oka glass pachchi biyyam ante store rice antaru vitni. Ivaithe baagu vastayi tasty ga kuda untayi. Ivaithe manaku takkulo kuda dorukutayi bayata. Ivi oka glass teesukunnam. Idi oka glass vesukundam ippudu. Tarvata vachi ఇది ఒక గ్లాస్ వేసుకున్నా తర్వాత వచ్చి మినపప్పు 3/4 అంటే 1/3 గ్లాస్ వేసుకున్నా ఒక గ్లాస్ మినపప్పు వేసుకున్నా అలాగే ఒక టీ స్పూన్ మెంతులు వేసుకున్నా అలాగే అటుకులు ఒక 2 నుంచి 3 స్పూన్లు ఉంటాయి ఇవి నీట్గా కడిగిన తర్వాత వేసుకుందాం వీటిని ఇగోండి బియ్యాన్ని కడిగేశాను కడిగిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి 6 టు 8 అవర్స్ నానబెట్టుకుందాం మనము కడిగిన తర్వాత దీంట్లో మనం అటుకులు 2 నుంచి 3 స్పూన్లు వేసుకుందాం ఈ 6 టు 8 అవర్స్ నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి దీంతో ఈ పిండితో వెజిటేబుల్ మసాలా దోశ ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగోండి మన పిండి రెడీ అయిపోయింది మనం నిన్న నానబెట్టుకున్న బియ్యాన్ని పిండి చేసాము ఇదిగోండి బాగా పొంగి ఉంది తర్వాత మనము ఈ దోశకి ఇప్పుడు వెజిటేబుల్స్ ఏమేం వేసుకోవాలి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన వస్తువులు వచ్చేసి ఇదిగోండి పాలకూర ఒక కట్ట నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్నాను ఆనియన్స్ నేనైతే 4 వేసుకున్నాను చిన్న చిన్నగా తరిగి ఉంచుకోవాలి అలాగే వచ్చి కరివేపాకు ఒక 4 రెంబలు తర్వాత బీన్స్ వచ్చి ఒక 10 15 ఒక పొటాటో వచ్చి 1 క్యారెట్ 1 ఇది కూడా స్క్రేప్ చేసుకోవాలి పొటాటో కూడా స్క్రేప్ చేసుకోవాలి పచ్చిమిర్చి మీకు కారానికి తగిలినట్లు మీకు ఎన్ని కావాలో వేసుకోవచ్చు నేనైతే ఒక 5-6 ఉంచాను తర్వాత వచ్చేసి పోపుకి జీలకర్ర ఆవాలు వేసాను అలాగే పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ అయితే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనము ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని ఎలా వెజిటేబుల్ మసాలా దోశ ఎలా తయారు చేసుకొని చూడండి మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను ఆనియన్స్ చిన్న చిన్నగా ఇలా కట్ చేసి ఉంచున్నాను ఇది వచ్చి పొటాటో చిన్నగా స్క్రేప్ చేసి ఉంచాను అలాగే క్యారెట్ కూడా చిన్న స్క్రేప్ చేశాను పచ్చిమిర్చి వచ్చి చాలా చిన్నగా స్క్రేప్ చేశాను అలాగే బీన్స్ కూడా చాలా చిన్న చిన్నగా చేశాను కరివేపాకు కూడా కట్ చేసి ఉంచాను తర్వాత వచ్చి పాలకూర కూడా కట్ చేసేసుకున్నాను అదే కొద్దిగా పసుపు కూడా తీసుకున్నాను దీనికి అలాగే మనము పాన్ వేడెక్కింది మనం ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుందాం మనము ఫస్ట్ ఫ్యాన్ వేడెక్కింది దీంట్లో మనకు కావాల్సినవి ఆ జీలకర్ర ఆవాలు ఒక్కొక్క స్పూన్ వేసుకుందాం అలాగే దాంట్లో పచ్చెనగపప్పు 1 స్పూన్ వేసుకుందాం ఆనియన్స్ వేయాలన్నమాట ఆనియన్స్ వేసుకుందాం ఇదిగోండి ఆనియన్స్ కొద్దిగా వేయాయి దీంట్లో పచ్చిమిర్చి బీన్స్ తరిగినవి మనం వేసుకుందాం ఇదిగోండి ఇవి కూడా వేయాయి మనం ఇప్పుడు వచ్చి పొటాటో స్క్రేప్ క్యారెట్ స్క్రేప్ వేసుకుందాం
ఇది కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇదిగోండి మనకు ఫైనల్ వెజిటేబుల్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇది చల్లగా అయిన తర్వాత పిండిలో కలుపుకుందాం. ఇదిగోండి మన మసాలా అయితే వేడి తగ్గిపోయింది, చల్లగా అయిపోయింది. మనము ఇప్పుడు దీంట్లో యాడ్ చేసి కలుపుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకున్నాం, సరిపోకపోతే వాటర్ వేసుకోవచ్చు. ఇదిగోండి మన పిండి దోశ మసాలా దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. అయితే మనము పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత దోశ అయితే వేసుకుందాం. పైన ఒక చిన్న టీ స్పూన్తో చిన్న ఆయిల్ వేసి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా వేడైంది దోశ అయితే కాలింది. మనం చిన్నగా క్లోజ్ చేసుకుందాం. ఇదిగోండి మంచి కలర్ వచ్చింది మన వెజిటేబుల్ మసాలా దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇది వచ్చి ఈవినింగ్ స్నాక్స్లో అయినా తినొచ్చు, మార్నింగ్ టిఫిన్ ఐటమ్స్లో అయినా తినొచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. వాళ్ళకి వెళ్ళాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయన్నమాట. ఎక్కువ మంది పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు, అలాంటప్పుడు మనం ఇలా చేసేసుకోవచ్చు. ఈ బ్యాటర్ అయితే 2 డేస్ అయినా మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి నేను దోశ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. ఫైనలీ మన దోశ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి చట్నీ అవసరం లేదు, ఏ కర్రీస్ అవసరం లేదు. ఈవినింగ్ స్నాక్గానే తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. వెరీ వెరీ టేస్టీ, వెరీ హెల్దీ ఫుడ్, వెరీ రిచ్ క్యాలరీస్ అన్నమాట. ఒకసారి అయితే మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉందో. టేస్ట్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.